ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పీరియడ్లో ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నా, నేను చాలాసార్లు చెప్పి ఉంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, వైసీపీలో ఒక వర్గం వారు ఇంకొక వర్గం వారి మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు, అటు తెలుగుదేశం పార్టీతో మరో పార్టీతో కావాల్సింటే వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు, కానీ వీళ్ళకి వీళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అని. నిజం, చాలాసార్లు మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం కూడా, కానీ ఎన్నికలకు ముందు ఇలా ఎవరి మీద కూడా చర్యలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వరుసగా కొందరి మీద చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలో పలుకుబడినో, అధినేత దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యాన్నో ఉపయోగించుకొని మరి కొందరిని సస్పెండ్ చేసి, అంటే ఇంతకుముందు విభేదాలు ఉన్న వాళ్ళను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మరికొందరికి పడుకొని ఉండే, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి దూరం అయిన తర్వాత ఆయన వెళ్ళి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి కొందరికి సరిపోకుండా ఉండే, మళ్ళీ ఆయన వెళ్ళి కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నారు. మనం చూసాం తిరుపతి చంద్రగిరికి సంబంధించినటువంటి కొందరిని సస్పెండ్ చేశారు. ఈవెన్ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారిని కూడా మన లాస్ట్ కొన్ని రోజుల కింద సస్పెండ్ చేశారు చాలామందిని ఈ విధంగా. అండ్ తాజాగా నగిరిలో రోజా గారికి అక్కడ ఇంతకుముందు వైసీపీలో ఉండరు, ఇప్పుడు సస్పెండ్ చేశారు, ఈరోజే సస్పెండ్ చేశారు. కేజే శాంతి దంపతులు వీళ్ళిద్దరికి అసలు పడకుండా ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేసి ఇట్లేసి పెట్టినా వాళ్ళు చెయ్యి వేయడానికి కూడా ఇష్టపడకుండా ఉండే, ఎక్కడేమైనా విభేదాలను దారికి తెచ్చే ప్రయత్నం చేసినా అవి వర్కౌట్ అవ్వలేదు. ఆయన ఎవరి మీద ఏమీ చర్యలు తీసుకోలేదు. రోజా గారికి వాళ్ళకి అసలు పడకుండా ఉండే, ఆమెకు కేజే శాంతి అని ఆమె గిడుగు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టున్నారు. తర్వాత వాళ్ళ భర్త కేసీ కుమార్ వీళ్ళకు రోజా గారికి పడకుండా ఉండే, వాళ్ళిద్దరిని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నారు అని మంత్రి రోజా గారు కూడా చాలాసార్లు ఒక రకంగా కన్నీళ్ళు పెట్టుకునే ఉండే. ఆమె కూడా ఈమె వాళ్ళకు పడుకునే, వాళ్ళకి ఈమె పడుకునే, ఏదేదో అంటే అధికారం నుంచి దూరం అయ్యారు. చాలా రోజుల పాటు రోజా గారు ఏమి పొలిటికల్గా యాక్టివ్గా కనిపించట్లేదు, బట్ ఈ మధ్య మళ్ళీ యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు రోజా గారు, కొందరు నాయకు కొందరితో కలిసి నిన్న కలిశారు. ఈరోజు నగిరిలో కేజే శాంతి, కేజే కుమార్ వీళ్ళిద్దరి భార్యాభర్తలను పార్టీ నుంచి సస్పెండ్ కాదు, వాళ్ళ సభ్యత్వాన్ని కానీ రద్దు చేసేశారు. వాళ్ళకు పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేస్తూ ఉన్నాం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని చెప్పి పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఎట్టకేలకు పార్టీలో వాళ్లకు రోజా గారికి సరిపోకుండా ఉండే వెరస మొత్తం మీద వాళ్లకు పార్టీకి సంబంధం లేకుండా అయితే చేసుకోగలిగారు. అదే అంటున్నా, ఎక్కడికక్కడ ఏమంటారు అధికారం దూరం అయిన తర్వాత సస్పెండ్ చేయించుకుంటూ బయటకు వెళ్తూ ఉన్నారు. మరి ఇది వాళ్ళ పార్టీకి మంచి చేస్తారు, దీని ఒకవేళ పాజిటివ్ వ్యూహము లేకపోతే నెగిటివ్ వ్యూహము అర్థం కావట్లేదు మరి.